నమస్తే నేను శివ వెల్కమ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర కోసం వైసీపీ నేతలు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కూడా కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న సభలకే జనం హాజరు కాని పరిస్థితి ఉంది హాజరు కాకపోయినా బలవంతంగా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది బలవంతంగా కూర్చోబెడుతున్నా కూడా ప్రసంగం ప్రారంభం కాగానే పారిపోయే పరిస్థితి ఉంది పోలీసులు ఆపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపుతున్నా కూడా గోడల దూకి మరీ పారిపోయే పరిస్థితి ఆ వీడియోలు మనం చూసాం ఆ ఫోటోలు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎదురైతే మరి మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ లేదంటే మంత్రులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి ఎగబడతారా లేదంటే మంత్రులు చూడడానికి ఎగబడతారా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి పరిస్థితి వస్తే మంత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఏదైతే సామాజిక న్యాయభేరీ అని ఈ నెల ఇరవై ఆరవ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారో యాత్ర ఆ యాత్రకు అడుగడుగునా కూడా అడ్డంకులే ఏం అడ్డగలు అంటే జనాలు రావట్లే దీంతో ఏం చేయాలి జన సమీకరణ చేయాలి జన సమీకరణ చేయాలంటే ఏం చేయాలి పొలాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను లాక్ వచ్చేస్తూ ఉన్నారు డ్వాక్రా మహిళలకి బెదిరింపు మెసేజ్లు పంపించి మీరు రాకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోయితే బెదిరిస్తూ ఉన్నారు ఇక బెదిరింపులు తాళలేక అలా వచ్చేస్తూ ఉన్నారు మొన్న విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెదిరింపులు మీరు ఆ యాత్రలో వెళ్ళి పాల్గొనండా ఆ యాత్ర దారి పొడవుతో మీరు నిల్చోవాలా అప్పుడు మాత్రమే మీకు హాజరు చేస్తాం అప్పుడు మాత్రమే మీకు ఉపాధి హామీ పనులు కల్పిస్తాం లేదంటే మీ ఉపాధి పీకేస్తామని అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు బెదిరించినట్లు ఆరోపణలు విమర్శలు వెల్లుబెత్తుతూ ఉన్నాయి ఆ విమర్శలకు అనుగుణంగానే ఆ యాత్రలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఎలాగా అప్పటివరకు పొలంలో పనిచేసి ఆ మాసిన బట్టలతో ఆ మట్టి బట్టలతో ఆ తట్ట ఆ బుట్ట మొత్తం మీద పెట్టుకొని ఆ పనిముట్లన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని ఆ యాత్రలో పాల్గొనాల్సిన పరిస్థితి ఒకసారి ఆ ఫోటో మనం చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం ఆ బస్సు యాత్ర ఏదైతే వస్తూ ఉందో కాన్వాయ్ ఆ కాన్వాయ్కి ఇరువైపులా కూడా ఈ తట్ట బుట్ట ఇవన్నీ పెట్టుకొని ఉపాధి హామీ కూలీలు ఎండలో నిల్చోవాల్సిన పరిస్థితి బలవంతంగా అయితే తీసుకొచ్చారు కనీసం గుక్కడ మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు ఇంత పులిహేర పెట్టిన వాళ్ళు లేరు మండుటెండలో మాడిపోయి చివరికి చాలాసేపు నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇది జరుగుతూ ఉంది సరే ఇది ఎక్కడైనా అంటే ఈ రోజున పల్నాడు జిల్లాలో జరగబోతూ ఉంది నరసరావుపేటలో విజయవాడ మీదుగా ఆ బస్సు యాత్ర వస్తూ ఉంది ఈ నేపథ్యంలో విజయవాడలో కూడా ఇలాంటి బెదిరింపులే డ్వాక్రా మహిళలకి ఎక్కడ వైసీపీ సభలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరిగినా ఈ డ్వాక్రా మహిళలు అయితే బలేపోతూ ఉన్నారు వాళ్ళకి పంపించిన ఒక గ్రూప్ లీడర్ మెసేజ్ ఒక ఆడియో వైరల్ అవుతూ ఉంది ఒకసారి చూద్దాం సోషల్ మీడియాలో మా అందరికీ నమస్కారం రేపు కలరాస్ పల్లెకి కదా అక్కడికి వెళ్తే బస్సులు వేశారంట బస్సు నుంచి అక్కడికి బెన్ సర్కిల్ దాకా వెళ్ళాం వెళ్ళి రావడమేనంట బస్సు యాత్ర అంట ఒక పా ఒక అరగంట పడద్దు అంతే మీరు ఎక్కడికి నడవసలే బస్సులో వెళ్ళమే ప్రతి గ్రూప్ నుంచి ఇద్దరు సభ్యులు వెళ్ళాలి కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు రావాలంటే మన వీటిలో కూడా పాల్గొనాలి కాబట్టి ఇద్దరు గ్రూప్కి వచ్చి ఇద్దరు చెప్పిన వెళ్ళండి ఇప్పుడు ఒక ఇద్దరు తర్వాత వేరే మీటింగ్ పెట్టినప్పుడు ఇంకో ఇద్దరు అలాగా మీరు మీరే చెప్పుకుని వెళ్ళండి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి ప్లీజ్ రెస్పాండ్ ఇది పరిస్థితి అంటే మీరు హాజరు కాకపోతే గ్రూప్ నుంచి ఇద్దరైనా వెళ్ళండి అక్కడ బస్సులు పెట్టారు మీరు ఇలా బస్సుల్లో ఇద్దరు వెళ్ళి కూర్చుంటే మీరు ప్రభుత్వ పథకాలు వస్తాయి లేదంటే ప్రభుత్వ పథకాలు రావు అని ఒక గ్రూప్ లీడరు ఎదిరిస్తున్న పరిస్థితి అలాగే పల్నాడు జిల్లాలో కూడా ఏవైతే కళాశాల బస్సులు స్కూల్ బస్సులు ఉంటాయో అవన్నీ కూడా గ్రామ గ్రామాలకి పంపించారు మీరు జనాన్ని తీసుకొని రావాలి అని కాకపోతే అక్కడ గ్రామాల్లోకి వెళితే ఎవరు ఎక్కని పరిస్థితులు ఉన్నాయి బస్సులు అలా ఖాళీ బస్సులు గ్రామాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఒక వీడియో తీయడం జరిగింది అది కూడా బాగా వైరల్ అవుతూ ఉంది అది కూడా చూడండి ఒకసారి ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మహానాడు నిర్వహిస్తూ ఉంటే స్కూల్ బస్సులు ఇవ్వలేదు వాళ్ళని బెదిరించారు మీరు ఎవరు ఇవ్వడానికి వీల్లేదు అని ఆర్టీసీ బస్సులు కూడా పెద్దగా కేటాయించలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల బస్సు యాత్రకు మాత్రం కళాశాల బస్సులు అవి ఇవి పెట్టారు పెట్టినప్పటికీ కూడా జనం రాని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సామాజిక న్యాయభేరి యాత్ర నిజంగానే విజయవంతమైందని భావించాలా చెప్పండి లేదంటే ఫ్లాప్ కాకూడదని ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సభ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి సభ కావచ్చు చంద్రబాబు గారి సభ కావచ్చు లేదంటే మంత్రుల సభలు యాత్రలు కావచ్చు జనం స్వచ్ఛందంగా రావాలి వాళ్ళు భావించాలి ఎస్ మా వర్గాలకు సామాజిక న్యాయం జరిగింది మా వర్గాలకు పిల్లలకి చదువుకు భవిష్యత్తు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మాకు అందాయి నిజంగానే ఇది సామాజిక విప్లవం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే స్వచ్ఛందంగా ప్రజలు రావాలి గుంపులు గుంపులుగా ఓ వంద మంది వచ్చినా చాలు కదా స్వచ్ఛందంగా రాకుండా బలవంతంగా తరలిస్తూ ఉంటే అది వైసీపీకి మైనస్ అవుతూ ఉంది కదా ఇది ఎందుకు ఆలోచించట్లేదు సరే సామాజిక న్యాయం అని చెప్పేసి వస్తూ ఉన్నారు ఎవరికి జరిగింది సామాజిక న్యాయం ఏదో కొద్ది మందికి ఒక పది మందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ వాళ్ళకి సామాజిక న్యాయం జరిగినట్టు ఎవరు ఆ నాయకులకి విడతల రజనీ గారు కానీ బొత్స గారు కానీ లేదంటే మిగతా మందులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టు కానీ మొత్తం ఆ సామాజిక వర్గం మొత్తానికి న్యాయం జరిగినట్లు కాదు కదా ఇదెందుకు ఆలోచించారు అలాగే ఏదైతే ఎస్సీఎస్టీ బీసీ మంత్రులు వీళ్ళందరూ వేస్తూ ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిపించాలని ఎన్నికలు ఇంకా రెండేళ్ళు ఉన్నాయి ఇదేదో ఎన్నికల యాత్రలా ఉంది కానీ సామాజిక బస్సు యాత్రలాగా లేదు ముందస్తు ఎన్నికల ప్రచార యాత్రలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఏదైతే విదేశీ విద్య ఉందో దాన్ని తీసేశారు కొన్ని పథకాలను తీసేశారు అలాగే ఎస్సీఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించేశారు ఇంకెక్కడ సామాజిక న్యాయం ఓ పది మందికి పదవులు ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్లుగానే భావించాలా ఇవే విమర్శలకి ఎవరు సమాధానం చెప్పని పరిస్థితి అయితే ఉంది మొన్ననే వాళ్ళు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు ఒక్కరికి కూడా వాళ్ళ శాఖలపైన పట్టు సంపాదించారా వాళ్ళ శాఖలపైన ఎవరైనా సరిగ్గా రివ్యూ చేశారా ఆ శాఖలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో ఆ శాఖల పనితీరు ఏ విధంగా ఉందో ఏమైనా చేశారా ఏమి లేదు అలా శాఖలకు బాధ్యతలు స్వీకరించారు మీకు పదవులు ఇచ్చాం కదా ఊరి మీద పడండి మీకు పదవులు ఇచ్చామని అందరికీ చెప్పండి అన్నట్లు ఉంది ఇక మీకు మంత్రులుగా ఆ శాఖలు ఇచ్చిన దేనికి ఇలా యాత్రలు చేసి ముందస్తు ఎన్నికల ప్రచారాలు నిర్వహించడానిక లేదంటే ఆ శాఖలపైన పట్టు సంపాదించి ఆ శాఖల ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానిక ఇదే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మంత్రులు ఏదైతే చేపట్టారో అదైతే అనుకున్నంత విజయవంతం కాలేదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు దాన్ని విజయవంతం చేయడానికి వైసీపీ నేతలు ఎన్ని పాటలు పడుతున్నా కూడా దానికి సంబంధించిన ఫలితాలు కూడా రావడం లేదు అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి చూద్దామని జరుగుతుందో ఈ వీడియో పైన మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పైన విజయవంతం ఫెయిల్ అయింది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపేయండి